తెలంగాణ ప్రదేశ్ ఎరుకుల సంఘం ఆధ్వర్యంలో కుంభరంభీం 82వ వర్ధంతి సందర్భంగా జల్ జంగిల్ జబిన్ నినాదంతో ఆదివాసీ మన్యవీరుడు వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆదివాసీ గిరిజనులకు స్వయం పరిపాలన కావాలని ఆదివాసీ గిరిజనుల పక్షాన వారి హక్కులకు మా కొరకు నిరంతరంగా పోరాటం చేసిన మహనీయుడు అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ తన ఎరుకుల సంఘం కార్యదర్శి బదనాపురం రఘు సత్యనారాయణ నాగార్జున శేఖర్ రాష్ట్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి అదే విధంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని గిరిజనులకు ప్రత్యేకంగా వర్మది అధ్యక్షుడు మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఇంతంగా ఏదైతే ఆదివాసీ లోక మరి ఆరాధ్య దైవం కుంభరంభీం మరి వీరుడు మన్య వీరుడు మరి ఏదైతే మరి కుంభరంభీం ఆశయాలు కుంభరంభీం యొక్క పోరాట ఫలితం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారికంగా గుర్తించడం జరిగింది. ఈ రోజు కుంభరంభీం 82 వర్ధంతి సందర్భంగా మరి దేశవ్యాప్తంగా ఒక మన్యవీరుడు చల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో ఆదివాసులని పూర్తిగా ఏకం చేసిన మన యొక్క వీరుడు మరి కుంభరంభీం మరి అదే విధంగా ఇతర తెగలు ఏదైతే ఆదివాసీ తెగలు ఉన్న యొక్క వారి యొక్క వీరుల త్యాగాలను కూడా మనం స్మరించుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం మరి అనేక పోరాట ఫలితంగా పోరాటంలో భాగస్వామ్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో ఏదైతే మరి 10% రిజర్వేషన్ మీద కానీ మరి అదేవిధంగా గిరిజన బంధు అనేక అవిట్ మీద కూడా అనేక ప్రభుత్వాలకు నివేదికలిచ్చడం ద్వారా పోరాట ఫలితమే మరి ఏదైతే కుంభరంభీం ఆశయాలు ఏదైతే స్వయం పరిపాలన ఈ దేశంలో గిరిజనులకు ఆదివాసులకు స్వయం పరిపాలన ఉండాల్సిందిగా మరి ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఆ రకంగా ఎరకల సామాజిక వర్గానికి ఇంకా అన్ని ఆదివాసీ అట్లాడుకున్న తెగలకు న్యాయబద్ధంగా గిరిజన బంధుని మరి తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదే రకంగా మరి ఏదైతే గిరిజనుల యొక్క ఆదివాసుల పైన మరి ప్రతి జిల్లాకు ఒక మ్యూజియాన్ని కూడా వెంటనే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సింది. మరి అదేవిధంగా గిరిజన యూనివర్సిటీని వెంటనే ఈ రాష్ట్రంలో అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఏమైనా అమలు ఇచ్చిన తీరుని వెంటనే ఈ యొక్క గిరిజన యూనివర్సిటీని మరి ఏర్పాటు చేయాలని చెప్పి కుంభరంభీం సాక్షిగా రాబోయే కాలంలో మా యొక్క ఉద్యమాలు ఉంటాయి. ఏదైతే 10% రిజర్వేషన్ని ప్రభుత్వం జీవో ఇచ్చినా అని వెంటనే రాజకీయంగా అన్ని పక్షాలకు అన్ని తెగలకు సమాన న్యాయం రాజకీయ వాటాకులకు అతి త్వరలో తెలంగాణ ప్రదేశ్ మరి పాదయాత్రను కూడా కొనసాగే విధంగా తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుట్టాడి కుమార్ ప్రధాన కార్యదర్శి నల్గొండ శ్రీనివాస్ రాష్ట్ర కమిటీ నాయకుల సమక్షంగా రాబోయే కాలంలో మరి కుంభరంభీం యొక్క ఆశయాలని స్వయం పరిపాలన జరగాల గిరిజనులకు ఆదివాసులకు సమాన వాట జరగాలని ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మా యొక్క పోరాటాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరం కోరుకుంటున్నాం. జై కుంభ.